ప్రత్యాశగల మగవాడు అతిగా ఆవేశపడ్డ ఆడది బాగుపడినట్లు చరిత్రలో లేదు అని నరసింహ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ రమ్యకృష్ణను ఉద్దేశించి అంటాడు. ఆ సినిమాలో రమ్యకృష్ణ ఎంత ఆవేశపడుతుందో అంత ఆక్రోశంతో తనను తాను చంపుకుంటుంది. తిరుగులేని నటన, పదునైన సంభాషణలతో అభిమానుల మధ్యలో గుర్తుండిపోయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఆ సినిమాలో రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ అక్షర సత్యమేమో అని అనిపిస్తుంది. బిగ్ బాస్ 2లో సంజన అన్నే అనే పోటీదారు 8వ ఎపిసోడ్కే ఎలిమినేట్ కావడంతో రజనీకాంత్ డైలాగ్ గుర్తొచ్చింది. బిగ్ బాస్ 2 హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి బయటకు వచ్చే చివరి రోజు వరకు సంజన అన్నే నరసింహ సినిమాలోని రమ్యకృష్ణను తలపిస్తుంది. ఆవేశం, ఆవేశం. సంజనాకు ప్రతి సన్నివేశంలోనూ ఆవేశమే, ప్రతి ఒక్కరిపైన ఆవేశమే. ఆ వేషంలో తప్ప మరో వేషంలో కనిపిస్తే ఒట్టు, తనలో తాను రగిలిపోయింది. జైల్లో ఉన్నప్పుడైతే మరి అక్కడ ఆమె నిద్ర కూడా పోలేదు. పాపం నూతన్నాయుడిని కూడా నిద్రపోనివ్వలేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దీప్తి సునాయనతో మొదలుపెట్టి బాబు గోగినేని అంతటి వాడిని కూడా వదిలిపెట్టలేదు. దీప్తి సునాయనను సోషల్ మీడియాలో ఎవరో బనానాతో పోల్చారు అని చెప్పి బాధపెడుతుంది. గోగినేనిని హెడ్ మసాజ్ చెయ్యాలి అని అడిగి మరీ ఆయన ఆగ్రహానికి గురవుతుంది. ఎంత రియాలిటీ షో అయితే మాత్రం అంత రియల్గా క్రియల్గా ప్రవర్తించాలా, నిజస్వరూపం బయటకు వస్తే అసలు బాగోదు అని ఓసారి హెచ్చరిస్తుంది. వాళ్ళ నాన్న బతికుండగానే ఫేస్బుక్లో రిప్ అనే పోస్టింగ్ పెట్టించాను అని చెబుతుంది. దీంతో ఆమె స్వభావం ఎంత అసహజంగా, అసహ్యంగా ఉందో చెప్పకనే చెప్పింది. ఇదంతా చూసిన తర్వాత కూడా ఆమెను బిగ్ బాస్ 2 ఇంట్లోనే కొనసాగించాలని ఏ ప్రేక్షకుడు మాత్రం కోరుకుంటాడు చెప్పండి? సమాజానికి సంజన ఏ మెసేజ్ ఇచ్చిందని ఆమెకు మద్దతుగా మెసేజ్లు పెడతారు. ఆడియన్స్కి క్లోజ్ కాలేకపోయిన సంజన చాప్టర్ తొందరగానే క్లోజ్ అయింది. బిగ్ బాస్ 2 దృష్టిలో అందరూ సమానమే అని ఒకటికి 10 సార్లు నొక్కి ఒక్కానించినా కూడా సంజన తన వాదనను వ్యక్తం చేసిన విధానం జనానికి ఏమాత్రం నచ్చలేదు. సంజనాను బిగ్ బాస్ 2 ఇంటికి కాకుండా ఆమె ఇంటికే పంపించడం మాత్రం నచ్చింది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.